हाय फ्रेंड्स ఈరోజు అమ్మమ్మ మనకు ఆవకాయ బచ్చల కూర పప్పు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది చూద్దాం। పొయ్యి పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకోవాలి। వాటర్ ఎసరు ఇలా మరిగిన తర్వాత పప్పుని ఇలా కడిగి పెట్టుకోవాలి। ముందే కడిగి పెట్టుకున్న పప్పును ఎసర్లో యాడ్ చేయాలి। एसर पप्पु वेसुकुन्न तर्वात हाफ टेबल स्पून पसुपु याड चेसुकोवाली। अलागे वन टेबल स्पून आयिल कूडा याड चेसुकोवाली। पप्पुलो पसुपु आयिल वेसिन तर्वात पप्पुनु बागा उडकनिव्वाली। मूत पेडिते पोंगिपोतुंदि पप्पु। मूत पेट्टकुंडाने इला उडिपिंचुकुंटू उंडाली। पप्पु 80% कुक अयिन तर्वात इंदुलो कडिगि पेट्टुकुन्न बच्चल कूरनु याड चेसुकोवाली। पप्पुलो बच्चल कूर याड चेसिन तर्वात अम्मम एप्पुडैना डैरेक्ट कारं वेयकुंडा आवकाय पच्चडी वेस्तुंदि। मामिडिकाय पच्चडी इदि वेयडं वल्ल पप्पु चाला टेस्टीगा उंटुंदि। मामिडिकाय पच्चडिलो कारं उंटुंदि काबट्टि ई कारानि चूसुकोनि मल्ली तर्वात मनं कारं अड्जस्ट चेसुकोवालि। बच्चल कूर मामिडिकाय पच्चडी याड चेसिन तर्वात पप्पुनु कलपकुंडा अलागे उडकनिव्वालि ओक 5 मिनिट्स्। आवकाय पच्चडि मोत्तं पप्पुलो मिक्स अयिपोतुंदि। ఇప్పుడు మీరు పప్పును చూడొచ్చు। పప్పులో ఆవకాయ పచ్చడి బచ్చల కూర మొత్తం మిక్స్ అయిపోతున్నాయి। ఆవకాయ పచ్చడి వేసిన తర్వాత కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకోవాలి। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పప్పు రెడీ అయ్యింది। పప్పు మొత్తం ఉడికిపోయింది। ఇప్పుడు పప్పు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకోవడమే। ఇప్పుడు పోపు చేసుకోవడానికి పొయ్యి పైన మూకుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కొన్ని ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చగా దప్పు పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి। అన్ని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ పోపుని ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ అయిన బచ్చల కూర ఆవకాయ పప్పు రెడీ అయ్యింది। అమ్మమ్మ దీని స్పెషల్ గా చేస్తుంది ఆవకాయ పచ్చడి చూసి చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ చేసి చెప్పండి। మీరు అమ్మమ్మ చేసిన మరిన్ని వంటలు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।